మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఆయన లేటెస్ట్ మూవీ మహర్షి టీజర్ కు టెర్ఫిక్ రెస్పాన్స్ వచ్చింది. ఉదయం 9 గంటలకు టీజర్ విడుదల చేయగా కొన్ని గంటల్లో 1 మిలియన్ డిజిటల్ వ్యూస్ సొంతం చేసుకుంది. చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఈ విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించింది. మహేష్ బాబు సినిమా అంటే ప్రేక్షకుల్లో ఎంత క్రేజ్ ఉందో మరోసారి రుజువైనట్లయింది. ఫస్ట్ లుక్ పోస్టర్ టీజర్ విడుదల తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ముఖ్యంగా మహేష్ బాబు లుక్ చూసి ఆడియన్స్ ఫిదా అయిపోయారు. సినిమాలో ఏముంటుందో తెలియదు కానీ ఆయన్ను అలా స్క్రీన్ మీద చూస్తూ ఉండిపోవచ్చు అనేంతగా మహేష్ బాబు అందం ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. కొన్ని గంటల్లోనే టీజర్ కు ఇంత రెస్పాన్స్ రావడంతో చిత్ర నిర్మాతల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఈ మూవీ నిర్మాణ సంస్థల్లో ఒకటైన దిల్ రాజు నేతృత్వంలోని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఈ హ్యాపీ మూమెంట్స్ ను ట్విట్టర్ ద్వారా పంచుకుంది. ఈ రోజు నుంచి రిషిగా నా జర్నీ మొదలైంది, మీరు నాపై చూపిస్తున్న అభిమానానికి ప్రేమకు దాసోహమయ్యానని మహేష్ బాబు ట్విట్టర్ ద్వారా తెలిపారు. మహేష్ బాబు కెరీర్ లో ఇది 25వ చిత్రం. సూపర్ స్టార్ ఇప్పటి వరకు చేసిన సినిమాలను మించిపోయేలా ఒక గొప్ప ల్యాండ్ మార్క్ మూవీగా నిలిచిపోతుందనే అంచనాలు అభిమానుల్లో ఏర్పడ్డాయి. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ వారి అంచనాలను మరింత పెంచింది. ఈ చిత్రంలో మహేష్ బాబు 2 డిఫరెంట్ షేడ్స్ లో కనిపించబోతున్నారు. కాలేజ్ స్టూడెంట్స్ రైతు బిడ్డగా ప్రేక్షకులకు వినోదం పంచబోతున్నారు. ఇప్పటి వరకు తన కెరీర్ లో చేసిన పాత్రలన్నిటికంటే ది బెస్ట్ గా ఇందులో మహేష్ బాబు పాత్ర ఉంటుందట. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసిన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అల్లర్ నరేష్ ఓ కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి కేయు మోహనన్ సినిమాటోగ్రఫీ సమకూర్చుతున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతి మూవీస్, పీవీపీ సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 2019 ఏప్రిల్ 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.